Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannayya University, Rajamahendravaram, okay. Now we have discussed topic, third year, sixth semester, auditing paper. Explain the topic, audit activities and advantages, disadvantages. Auditing karyakramam. Auditing కార్యక్రమం అనగానేమి దాని వలన కలుగు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నష్టములను పేర్కొను సమర్థవంతమైన ఆడిటింగ్ నిర్వహణకు ఆడిట్ కార్యక్రమం అత్యంత ఆవశ్యకం అందుచే ఆడిట్ మొదలు పెట్టడానికి ముందుగా ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసుకోవాలి ఒక ఆడిట్ ను నిర్వహించడానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులు పరీక్షించవలసిన విషయ వివరాలు పని పూర్తి చేయవలసిన కాలపరిమితులు ఉన్న సమగ్ర పథకాన్ని ఆడిట్ కార్యక్రమం అంటారు ఆడిట్ కార్యక్రమము లక్ష్యములు ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములను మనం ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు దాంట్లో ఫస్ట్ వన్ మామూలుగా చేయవలసిన పనిని వదలకుండా చూచటం ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యలో సకంలో వదిలివేయకుండా చూడగలగాలి సెకండ్ వన్ ఆడిట్ సిబ్బందికి నిర్దిష్టమైన సూచనలను ఇచ్చుట ఆడిట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిర్దిష్టమైన సేవలను ఇవ్వడం మొత్తం ఆడిట్ పనిలో వివిధ భాగములను వివిధ సిబ్బందికి వారి సామర్థ్యమును బట్టి అప్పగించుట ఫోర్త్ వన్ ఒకే సమయంలో ఆడిట్ పనిని ఆడిట్ ఉద్యోగులు చేస్తున్నప్పటికీ సమన్వయం లోపించకుండా చూచుట మొత్తం ఆడిట్ పనిపై ఆడిట్
తగిన నియంత్రణ చేయుటకు అవకాశం ఉండుట. మొత్తం ఆడిట్ పనిపై ఆడిట్ తగిన నియంత్రణ చేయుటకు అవకాశము ఉండుట. నెక్స్ట్ వన్, ఆడిట్ సిబ్బందికి చేసిన పనిని ఎప్పటికప్పుడు తెలుసుకొనుట. ఆడిట్ సిబ్బందికి చేసిన పనిని ఎప్పటికప్పుడు తెలుసుకొనుట. ఆడిట్ కార్యక్రమము పని విభజన ఆడిట్ కార్యక్రమం వలన ఆడిట్ వారి మధ్య పని విభజన ఒక్కొక్కటి విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించడానికి వీలు కలుగును. దీని వలన పని సకాలంలో సమర్థవంతంగా పూర్తి అగును. ఆడిటర్ శ్రమ తగ్గును. నెక్స్ట్ వన్, ఆడిటర్ శ్రమ తగ్గును. ఆడిట్ కార్యక్రమంలో అయినా ఆడిట్ గుప్త మాసాలలో అంటే ఆడిట్ గుమస్తాలతో ప్రతి ఒక్కరికి ఆడిట్ కార్యక్రమంలో అయినా ఆడిట్ గుమస్తాలతో ఆడిట్ అనే ప్రతి ఒక్కరికి తాను చేయవలసిన దినచర్య ఏమిటో స్పష్టంగా తెలియజేయండి. గుమస్తాలందరూ పని చేయుచున్నచో అనుసరించవలసిన పద్ధతులను ముందుగానే నిర్ణయించబడును. ఇక్కడ గుమస్తాలు అంటే గుమస్తాల సెలవుల గురించి కావచ్చు. గుమస్తా సెలవులు అంటే ఆడిట్ కార్యక్రమంలో గుమస్తాల రోజువారీ చేసిన చేయవలసిన పని వివరమును కాబట్టి గుమస్తా సెలవు పెడితే అతడు అంతకుముందు ఏ పని ఎంతవరకు చేసినాడో తెలుసుకొని అతడు ఆనాడు చేయవలసిన పని ఇతర గుమస్తాల చేత చేయించడానికి అవకాశం ఉంది. గుమస్తాలు అనే వాళ్ళు ఏంటంటే ఆడిట్ కార్యక్రమంలో గుమస్తాలు రోజువారీ చేసిన పని చేయవలసిన వివరములుండును కాబట్టి వారి గుమస్తా సెలవులు పెడితే అతడు అంతకుముందు ఏ పని ఎంతవరకు చేశాడో తెలుసుకుని అతడు ఆనాడు చేయవలసిన పనిని ఇతర గుమస్తాల చేత చేయించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బాధ్యత దృష్టి కూడా గుమస్తాలకు ఉంటుంది. ఈ బాధ్యత దృష్టి అనేది పనిని విభజించి ప్రత్యేకించుట వలన ప్రతి ఒక్కరూ బాధ్యతను కలిగి ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినచో దానిని బాధ్యత ఎవరితో సులువుగా నిర్ణయించవచ్చు. ఇక్కడ సమగ్ర తనిఖీ. ఆడిట్ పని నిర్దిష్టమైన పథకం ప్రకారం ఒక క్రమ పద్ధతిలో జరుగును. అందువలన కొన్ని పద్ధతులను ఆడిట్ చేయకుండా వదిలిపెట్టే ప్రమాదం లేదు. ప్రామాణికమైన ఆడిట్ పద్ధతులు. ఒక ఆడిటర్ రూపొందించిన పథకాలను ఆడిట్ పద్ధతులను గుమస్తాలందరూ కూడా అనుసరిస్తారు. కాబట్టి అవి ప్రామాణికంగాను ఏకరీతిగాను ఉంటుంది. జూనియర్ గుమస్తాల పని సులభతరమగును. ఆడిట్ కార్యక్రమంలో సూచించిన పద్ధతులు పథకాలు జూనియర్ గుమస్తాలకు మార్గదర్శకంగా ఉండి వారు చేయవలసిన పని సులభతరం చేయును. నియంత్రణ అంటే అంత నిర్దిష్టమైన
కార్యక్రమం ప్రకారం పనిచేయదు. కాబట్టి ఆడిటర్ వారిని అదుపులో పెట్టుట తేలిక. అందుచేత ఆడిట్ పని యావత్తు ముందుగా వేసిన పథకం ప్రకారం జరిపించవచ్చు. సకాలంలో పని పూర్తి అగుట కార్యక్రమం ప్రకారం ఆడిట్ జరుగుతూ ఉంటే ఏ తేదీ నాటికి ఎంత పని అయినది, పనిని సకాలంలో పూర్తి చేయుటకు కావలసిన చర్యలను వెంటనే తీసుకోవచ్చు. మరి పత్రరహిత సాక్ష్యం, ఒకవేళ విధి నిర్వహణలో అశ్రద్ధ వహించడానికి ఆరోపణ చేరినప్పుడు ఎవరు ఏ పనిని ఎప్పుడెప్పుడు చేసినది ఆడిట్ కార్యక్రమాన్ని చూపించి రుజువు చేయవచ్చు. ఆడిట్ నివేదికను తయారు చేయటం, ఆడిట్ నివేదికను తయారు చేసే ముందు ఆడిట్ పనిని సమగ్రంగా సమీక్షించుటకు వీలు కలుగును. అందువల్ల ఈ నివేదికలో లోపం ఉండవు, అందువల్ల ఈ నివేదికలో లోపాలనేవి ఉండవు. ఆడిట్ కార్యక్రమము ఐఫెన్ లోపాలు, పని యాంత్రికంగా తయారగును, పని యాంత్రికంగా తయారగును. ఆడిట్ పని యాంత్రికంగా తయారగును. గుమస్తాలు కార్యక్రమంలో గీచిన గీతలు ప్రకారం పని చేయుదురు. క్రమంగా వారిలో అసమర్థత పెరుగుపోవును, క్రమంగా వారిలో అసమర్థత అనేది పెరుగుపోవును. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శ్రద్ధ చొరవ నశించుట, శ్రద్ధ చొరవ నశించుట. గుమస్తాలు ఆడిట్ కార్యక్రమం నిర్దేశించిన పద్ధతి ప్రకారం పనిచేయుదురు. అవసరమైనప్పుడు కొత్త విషయాలను శోధించడానికి, కొత్త పద్ధతిని వాడడానికి కావలసిన చొరవ శ్రద్ధ వారికి లేకుండా పోవును. కొన్ని విషయాలు అవసరమని తోచినా కూడా వారి వాటిని మానివేయవచ్చును. అంటే ఇక్కడ శ్రద్ధ చొరవ నశించుట అంటే గుమస్తాలు ఆడిట్ కార్యక్రమం నశించిన పద్ధతి ప్రకారం పనిచేయుదురు. అవసరమైనప్పుడు కొత్త విషయాలను పరిశోధించడానికి, కొత్త పద్ధతిని వాడడానికి కావలసిన చొరవ శ్రద్ధ వారికి లేకుండా పోవును. కొన్ని విషయాలు అవసరమని తోచినా కూడా వారు వాటిని మానివేయవచ్చు. ఇక్కడ లో బూహిష్టమైన ఆడిట్, లో బూహిష్టమైన ఆడిట్ అనేది ఆడిట్ కార్యక్రమమును, ఈ ఆడిట్ కార్యక్రమమును ఎంత సమగ్రంగా తయారు చేయనప్పటికీ, ఎంత సమగ్రంగా తయారు చేసినప్పటికీ అన్ని విషయాలు దానిలో ఉండకపోవచ్చు, అన్ని విషయాలు ఉండకపోవచ్చు. కొరతగా ఉన్న కార్యక్రమాన్ని అనుసరించడం వల్ల ఆడిట్లో భూయిష్టంగా తయారవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి సమగ్ర పరిశీలన లేకుండుట, సమగ్ర పరిశీలన
లేకుండుట. ఆడిట్ కార్యక్రమంలో ప్రతి పని కాలపరిమితిని నిర్ణయించబడుతుంది. అందువల్ల గుమస్తాలు తమ తమ పనులకు సకాలంలో పూర్తి చేయవలనన్న లక్ష్యంగా పనిచేయదు. లక్ష్యంగా పనిచేస్తారు, దీనివలన ఆడిట్ పని సక్రమంగా ఉండకపోవచ్చును. సమగ్ర పరిశీలన లేకుండుట. సమగ్ర పరిశీలన లేకుండుట ఆడిట్ కార్యక్రమంలో ప్రతి పనికి కాలపరిమితి నిర్ణయించబడు. అందువలన గుమస్తాలు తమ తమ పనులకు సకాలంలో పూర్తి చేయవలనన్న లక్ష్యంతో పనిచేస్తారు. దీనివల్ల ఆడిట్ పని సక్రమంగా ఉండకపోవచ్చు. అసమర్థత కప్పిపుచ్చుకొనుట. కొన్ని పరిస్థితుల్లో అసమర్థులైన ఆడిటర్లు వారు తమ అసమర్థత లోపాలను కప్పుపుచ్చుకొనుటకు ఆడిట్ కార్యక్రమాన్ని ఒక సాధారణంగా ఉపయోగించవచ్చు. ఇది అంతర్గత ఆడిట్ తనిఖీ అనగానేమి, సమర్థవంతమైన అంతర్గత తనిఖీ ఉండవలసిన లక్షణాలు. ఒక పారిశ్రామిక సంస్థలో లేదా ఒక వ్యాపార సంస్థలో పనిచేసే గుమస్తాల విధులను నిర్ణయించేటప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ చేసే పనిని ఎప్పటికప్పుడు మరొకరు తనిఖీ చేసే విధంగాను పని పునరావృతం కాని విధంగాను పద్దు పుస్తకాలను రాసే పద్ధతిని అంతర్గత తనిఖీ అంటారు. ఈ పద్ధతిని ఒక గుమస్తా ఏమైనా దోషాలు చేస్తే మరొక గుమస్తా తనిఖీ చేసేటప్పుడు వాటికి ఇక్కడ ఒక గుమస్తా అనేది అంతర్గత తనిఖీ అనేది ఎలా ఉంటుందంటే, ఒక పారిశ్రామిక సంస్థలో లేదా ఒక వ్యాపార సంస్థలో పనిచేసే గుమస్తాలు విధులు నిర్వహించేటప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ చేసే పనిని ఎప్పటికప్పుడు మరొకరు తనిఖీ చేసే విధంగాను పని పునరావృతం కాని విధంగాను పొద్దు పుస్తకాలు రాసే పద్ధతిని అంతర్గత తనిఖీ అంటారు. ఈ పద్ధతి ఒకే గుమస్తా ఏవైనా దోషాలు చేస్తే మరొక గుమస్తా తనిఖీ చేసినప్పుడు వాటిని కనుకొని సరిచేయడం జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు గుమస్తాలు లోపాయికరుగా చేతులు కలిపితే తప్ప మోసం చేయడానికి అవకాశం ఉండదు. అందువలన తగాదాలు మోసాలు చేయడానికి పరిష్కారం తగ్గుతుంది. ఇక్కడ ఒక నిర్వచనం చెప్తున్నాను చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. లెక్కలు వ్రాసే పద్ధతినే దోషాలు తగాదాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటు అంతర్గతమైన తనిఖీ అంటారు. ఓకే, ఇక్కడ లెక్కలు ఏవైతే ఉంటాయో రాసేటప్పుడు దోషాలు తగాదాలు నివారించడానికి చేసే ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార కార్యక్రమ చర్యలను ఏర్పాటు అంతర్గతమైన తనిఖీ అంటారు. ఇక్కడ అంతర్గత తనిఖీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే,
ప్రతి వ్యవహారాన్ని శాస్త్రీయంగా విభజించి ఒక్కొక్క గుమస్తాకు ఇవ్వవలెను. ప్రతి గుమస్తాకు అతని విధులను పాటించవలసిన పద్ధతులు లిఖితపూర్వకంగా తెలియజేయు. సెకండ్ వన్, పద్దులు రాసే పనిని ఇతర పనుల నుంచి వేరుపరచవలను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉదాహరణకు అమ్మకం చేయడం, నగదు వసూలు చేయడం పొద్దు పుస్తకాలు రాసే పని నుంచి వేరు చేసి వేరెవ్వరూ వ్యక్తులకు అప్పగించవలను. ఇక్కడ మూడోది ఏంటంటే, ఒక రసీదు లేదా ఒక ఓచర్ను పొద్దు పుస్తకాలలో వ్రాయగానే దాని మీద ముద్ర వేసి ఫైల్ చేయవచ్చు. లేనిచో అదే రసీదును మళ్ళీ వ్రాసి సొమ్మును అపహరించే అవకాశం కలదు. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి, ఒక రసీదు లేదా ఒక ఓచర్ను పద్దు పుస్తకాలలో వ్రాయగానే దాని మీద ముద్ర వేసి ఫైల్ చేయవలను. లేనిచో అదే రసీదును మళ్ళీ వ్రాసి సొమ్మును అపహరించే అవకాశం కలదు. ఇక్కడ ఫోర్త్ వన్, సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ కూడా పనులను తరచుగా మార్చుండవరు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి, కొంతమంది గుమస్తాలను ఒక్కొక్క అధికారి క్రింద పనిచేసేనట్లుగా ఏర్పాటు చేసి వారి పని అజమాయిషీ బాధ్యతతో అధికారికి ఇవ్వవలెను. సిక్స్త్ వన్, గుమస్తాలను సంవత్సరిక సెలవులను వాడుకోమని ప్రోత్సహించవలెను. అవసరమైన ఎడల బలవంతం చేయవలెను. దీనివల్ల వారు చేసిన మోసాలను సులభంగా కనిపెట్టవచ్చు. దీనివల్ల వాళ్ళు చేసిన మోసాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సులభంగా కనిపెట్టవచ్చు. సెవెంత్ వన్, సహాయక చిట్టాలు రాసేవారు అందుబాటులో ఆవర్జాలు ఉండరాదు. సహాయక చిట్టాలు ఎవరైతే రాస్తారో రాసేవారు అందుబాటులో ఆవర్జాలు అనేవి ఉండరాదు. వేతనాలు బట్టి తయారు చేయువారికి వేతనాలు చెల్లింపులో ఎటువంటి సంబంధం ఉండకూడదు. సంస్థలోని వచ్చే సరుకులను, సంస్థ నుండి బయటకు పోయే సరుకులను సక్రమంగా నమోదగినట్లు చూడవలెను. వ్యాపార సంస్థల్లోని అన్ని భాగాలు ఒకదాన్నొకటి పరస్పరం కలిసి పనిచేసేటట్లుగా నిర్వహింపబడుతూ ఉండవలెను. వాడని చెక్కు పుస్తకాలు ఫైళ్ళు, సెక్యూరిటీలు మొదలైన వాటి భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేయవలెను. ఉన్నత అధికారులు లాంఛనప్రాయమైన అనుమతి లేకుండా అమల్లో ఉన్న ఏ విధానాలను, పరిస్థితులను మార్పు చేయరాదు. అంతర్గత తనిఖీ ప్రయోజనాలు. అంతర్గత తనిఖీ ప్రయోజనాలు ఏంటంటే, సంస్థ ప్రయోజనాలు, పని విభజన, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ అర్హతలు, అనుభవం, ప్రత్యేకీకరణ మొదలగు అంశాలు పరిగణలోనికి తీసుకొని సరైన పనిని సరైన వ్యక్తికి అప్పగించడం జరుగుతుంది. అందువల్ల ఉద్యోగుల పనితీరు మెరుగవుతుంది. సెకండ్ వన్, దోషాలను మోసాలను కనిపెట్టుట.
తనిఖీ విధానంలో ఏ ఒక్క వ్యవహారమును ఏ ఒక్క వ్యక్తి మొదటి నుండి చివరి వరకు స్వేచ్ఛగా చేయడం జరగదు. అంతేకాదు, సిబ్బందిలో ఒకరు చేసే పనిని మరొకరు వెంటనే తనిఖీ చేయడం జరుగుతుంది. అందువల్ల సిబ్బంది చేసే దోషాలు మోసాలు అపహరణ చాలా వరకు నివారించబడతాయి. థర్డ్ వన్ వచ్చేసరికి సిబ్బంది సామర్థ్యం పెరుగుతుంది. సిబ్బందిలోని వారందరూ తమ విధులేమిటో తమ విధులేవో బాధ్యతలేవో నిర్దిష్టంగా తెలుసుకోగలరు. కాబట్టి వారు ఎటువంటి అనుమానాలు సందేహాలు లేకుండా పనిచేయగలరు. అంతేకాకుండా సమస్త పనిభారము శాస్త్రీయ పద్ధతిలో సిబ్బంది మధ్య విభజన చేయడం జరుగుతుంది. అందువల్ల సిబ్బంది పని సామర్థ్యం పెరుగుతుంది. నైతిక తనిఖీ, తాము చేసే పనిని మరొకరు కనిపెట్టి చూస్తున్నారన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందువలన సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగాను నిజాయితీతోనూ వ్యవహరించదు. బాధ్యత దృష్టి అనేది ఏదైనా మోసం జరిగినా లేదా పద్దుల్లో తప్పులు దొరికినా దానికి ఎవరూ బాధ్యులనే విషయమును తేలికగా నిర్ణయించవచ్చు. పని నిస్పృహ సృప మంచి పటిష్టమైన అంతర్గత తనిఖీ మూలంగా సిబ్బందికి తమ పనిలో మెలకువలు స్పష్టమైన అవగాహన ఏర్పడతాయి. దీనివల్ల వారు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. పనిలో జోప్యము ఉండదు. పటిష్టమైన అంతర్గతమైన తనిఖీ అమలులో ఉన్నప్పుడు ప్రతి వారి మీద తగిన అదువు ఉంటుంది. అందువల్ల పనిలో జాప్యం తగ్గి తగు వేగంతో జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి. ఆడిటర్ యొక్క ప్రయోజనాలు అనేవి పని తేలికవు. ఇక్కడ ఈ యొక్క అడ్వాంటేజెస్ పని తేలికను వ్యాపార సంస్థలైనా సరే అంతర్గతమైన తనిఖీ సమర్థవంతంగా అమల్లో ఉన్నప్పుడు ఆడిటర్ పని సులభమగును. ప్రతి పద్దును ప్రతి వ్యవహారము సమగ్రంగా పరీక్షించిన అవసరం లేదు. టెస్ట్ చెకింగ్ చేయవచ్చు. ఇక్కడ ముగింపు లెక్కల తయారీ కూడా ఎలా ఉంటుందంటే, ముగింపు లెక్కల తయారీ అనేది సమస్త సిబ్బంది పని సామర్థ్యం పెరుగుట వలన ముగింపు లెక్కలను తేలికగాను త్వరగాను తయారు చేయవచ్చు. వాటి ఆడిట్ చేయడం ఆడిటర్కు తేలికవుతుంది. వాటిని ఆడిట్ చేయడం అనేది ఆడిటర్కు తేలికవడం జరుగుతుంది. మనం నెక్స్ట్ యజమాని ప్రయోజనాలు చూద్దాం. యజమాని ప్రయోజనాలు అనేది లెక్కలు ఖచ్చితత్వాన్ని విశ్వసించవచ్చును. సంస్థలో సమర్థవంతమైన పటిష్టమైన అంతర్గతమైన తనిఖీ అమలులో ఉన్న ఎడల సంస్థ యజమాని తన యొక్క వాస్తవికతను ఖచ్చితత్వాన్ని తెలుసుకోగలుగుతారు. లాభాల పెరుగుదల సమర్థవంతమైన అంతర్గతంగాను లాభసాటిగాను తీర్చిదిద్దవచ్చును. దోషాలు మోసాలు వల్ల సంభవించే నష్టాలు తగ్గుతాయి. అందువల్ల సంస్థ అధిక లాభాలను పొందవచ్చు. అంతర్గత తనిఖీ లోపాలు లేదా పరిమితులు అధిక వ్యయము. అంతర్గత తనిఖీ పద్ధతి ఖర్చుతో కూడిన పని. చిన్న సంస్థలు ఈ పద్ధతిని అమలుపరచలేవు.
సెకండ్ వన్ నాణ్యతతో లోపం, పని నాణ్యతలో లోపం. అంతర్గత తనిఖీ అమల్లో ఉన్నప్పుడు పనిలో నాణ్యత తగ్గును. దీనికి గల కారణం సిబ్బంది పని తొందరగా వేగంగా పూర్తి చేయమని ఆదేశించడం, పై అధికారుల నిర్లక్ష్యము. అమల్లో ఉన్న అంతర్గత తనిఖీపై ఉన్నత అధికారులకు అపారమైన నమ్మకం ఉంటుంది. అంతర్గత తనిఖీ ఉన్నట్లయితే సంస్థలో విషయాలు సక్రమంగా జరుగుతాయని, పొరపాట్లు జరగవని వారి అభిప్రాయం. అందువల్ల పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉన్నది. క్రమతత్వము లోపించడం. అమల్లో ఉన్న అంతర్గత తనిఖీ సమర్థవంతమైనది, పటిష్టమైనది గాను అది సంస్థ నిర్వహణలో గందరగోళం సృష్టించు. ఆడిటర్ల రిస్క్. ఆడిటర్ల రిస్క్ అనేది ఎలా ఉంటుందంటే, అమల్లో ఉన్న తనిఖీ విధానాన్ని ఆడిటర్ గుడ్డిగా నమ్మకూడదు. తయారైనటువంటి కొన్ని పరీక్షలను, పద్ధతులను ఉపయోగించి అంతర్గత తనిఖీ విధానం సమర్థవంతమైనదా కాదా, నమ్మదగినదా కాదా అని దాని మీద ఆధారపడవచ్చా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకునవలెను. సిబ్బంది మధ్య లాలుచి. దైనందిత కార్యకలాపాలను నిర్వహించుటలో ఉద్యోగుల మధ్య లాలుచియే ఏర్పడవచ్చు. అందువల్ల అంతర్గత తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం నెరవేరదు. కొన్ని ముఖ్యమైన అంశాలు అంతర్గత తనిఖీ. నగదు వ్యవహారాలపై అంతర్గత తనిఖీ. తరచూ తేలికగా చేసే మోసాలలో నగదు అపహరణ ఒకటి. సమర్థవంతమైన అంతర్గతమైన తనిఖీ అమల్లో లేని ఎడల నగదు అపహరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆడిటర్ జాగరుడుకే తెలివితేటలతో మెలగలడు. జాగ్రత్తుడే తెలివితేటలతో మెలగలడు. సిబ్బంది మధ్య లాలూచి అనేది దైనందిత కార్యకలాపాలను నిర్వర్తించవచ్చో ఉద్యోగ మాధ్యమాలలోచే ఏర్పడవచ్చు. అందువల్ల అంతర్గత తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం నెరవేరదు. కొన్ని ముఖ్యమైన అంశాలు అంతర్గత తనిఖీ అనేది. తరచూ తేలికగా చేసే మోసాలలో నగదు అపహరణ ఒకటి. సమర్థవంతమైన అంతర్గతమైన తనిఖీ అమల్లో లేని ఎడల నగదు అపహరణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆడిటర్ జాగ్రత్తడే తెలివితేటలతో మెలకవలను. ఫస్ట్ వన్ నగదు వసూలు. నగదు వసూళ్లకు అచ్చు వేసి రసీదులను ఇవ్వవలెను. ఆ రసీదులను కౌంటర్ పాయిల్ కానీ కార్బన్ కాఫీగా కానీ ఉండవలను. అన్ని రసీదులకు వరుస నెంబర్లు ఉండవలను. వాడని రసీదు పుస్తకాల్లో బీరువాలో భద్రపరిచి ఒక అధికారి అదుపులో ఉండేటట్లు చూడవలను. నగదు వసూలైన వెంటనే చిట్టాలో కానీ డైరీలో కానీ వ్రాయవలను.
వసూలైన నగదు ఏదైతే ఉంటుందో, వసూలైన నగదు నగదు రూపంలో కానీ చెక్కు రూపంలో చెక్కుల ద్వారా కానీ అందవచ్చు. ఇతరులు చెక్కులు పంపేటప్పుడు జతగా ఉత్తరాన్ని కూడా పంపుతాడు. ఆ విధంగా వచ్చిన కవర్లను గల బాధ్యత గల అధికారి సమక్షంలో తెరిచి ఒక పుస్తకంలో రాయవలను. 4th వచ్చిన చెక్కులన్నింటినీ నాట్ నెగోషియబుల్ ఏజీ పై అని వెంటనే క్రాస్ చేసి బ్యాంకుకు వసూలు నిమిత్తం పంపగలను. నగదు వసూలుకు యంత్రాలను వాడుట మంచిది. మోసం చేయడానికి అవకాశం ఉండదు. ఏ రోజు వసూలైన నగదు ఆ రోజు లేదా మరుసటి రోజు బ్యాంక్లో డిపాజిట్ చేయగలను. రసీదుల మీద బాధ్యత గల అధికారి సంతకం చేయవలను. ఇక్కడ ఇంకోటి చెప్పాలి అంటే ఈ షరబు ఇతర ఆవర్జాల ఖాతాలలో ఎట్టి సంబంధము ఉండకూడదు. షరబుకు ఇతర ఆవర్జ ఖాతాలకు ఎట్టి సంబంధము ఉండకూడదు. అలాగే సమాచార ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఏజెంట్ల ద్వారా ఏమైనా నగదు వసూలు చేయడం జరుగుతున్నదో దాని అధికారులు కట్టుదట్టంగా ఉండవాలి. ఇక్కడ తరచూ షరచే కాక మరొక వ్యక్తి కూడా బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీని తయారు చేయగలను. వసూలు హుండీల మీద వచ్చే నగదు ఏ విధంగా జమ కడుతున్నారో పరిశీలించవలను. ఈ రుణగ్రస్తుల నుండి డబ్బు వసూలు విషయంలో వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ప్రత్యేకించి ఒక అధికారి ఉండవలెను. నగదు చెల్లింపు చిల్లర ఖర్చులు మినహా అన్ని చెల్లింపులు కూడా చెక్కు ద్వారా చేయవలెను. వీలైనంత వరకు చెక్కులను క్రాసింగ్ చేసి పంపవలెను. వాడని చెక్కు పుస్తకాలను బీరువాలలో తాళం వేసి భద్రపరచవలెను. చెల్లించిన ప్రతి మొత్తాన్ని వోచర్ని పొందవలెను. వోచర్లను వరుస క్రమంలో నెంబర్లను వేసి ఫైల్ చేయవలెను. నగదు పుస్తకంలో ప్రతి చెల్లింపు పద్దుకు ఎదురుగా దానికి సంబంధించిన వోచర్ నెంబర్ వేయవలెను. ప్రత్యేకమైన చెల్లింపులను షరబు కానీ అకౌంట్ కానీ చేయకూడదు. నగదు చిట్టాను ప్రతిదినం నిల్వ తేల్చి నగదు తేల్చిన నిల్వకు సరిపోదనేది లేనిది చూడవలను. చిల్లర నగదు చిట్టా బయానా భర్తీ పద్ధతిపై వ్రాయవలను. చెల్లింపులకు సంబంధించిన రసీదులను నగదు పుస్తకంలో నమోదు చేసిన క్రమంలో ఏర్పాటు చేయవలను. తరచుగా బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీని తయారు చేసి నిల్వలను సరిపోల్చి చూపే ఏర్పాటు చేయవలను. మనం ఇక్కడ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఆడిట్ కార్యక్రమం అనగానేమి, దానివల్ల ప్రయోజనాలు, అలాగే నెక్స్ట్ 1 అంతర్గత తనిఖీ గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే.